చూడొచ్చు, బయట నుంచి వచ్చాడు, హోటల్ నుంచి వచ్చాడు. ఒకటి చిన్న జిప్ ఈవెన్ నేను చెప్పదలుచుకోను, ఈవెన్ అండర్ వేర్ కూడా చెక్ చేసి పంపిస్తున్నాను గేట్ దగ్గర. గేట్ దగ్గరే ప్రతి ఒక్కటి అన్ని ఓపెన్ చేసేసి, జిప్ ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి, బాయ్స్ అంటే ఏమని అనుకోవచ్చు, గర్ల్స్ యొక్క బట్టలు కూడా సార్ బయట ఓపెన్ చేసేసి బయట పంపిస్తున్నారు, లోపల పంపిస్తున్నారు సార్. ఫుడ్ అనేది అలా ఉండదు, ఏమి ఉండదు, కూడా సేమ్ ప్యాన్ లోనే ఉండదు. బయట చిన్న చిన్న షాప్స్ బండి కొట్లు పెట్టుకుంటారు, వాళ్ళు కూడా అలాగే ఉండదు సార్. తేడా ఏంటంటే వాళ్ళు చికెన్ వండాక క్లీన్ చేస్తారు సార్, వాటర్ వేసి క్లీన్ చేస్తారు. ఇక్కడ క్లీన్ చేస్తారో లేదో తెలియదు, నేనే తిన్నాను చికెన్ పీసెస్, ఎగ్ పీసెస్ ప్రతి ఒక్కటి వస్తాయి సార్ మెస్ లోనూ అంతే అక్కడ అంతే. మెస్ లో స్మెల్ కూడా తట్టుకోలేను సార్, నేను అసలు ఎంటర్ అయితేనే వామిటింగ్ సెన్సేషన్. ఓకే సార్, ఇక్కడ బైక్ నుంచి ఓకే బైక్ నుంచి తెచ్చుకుంటే నాకు మళ్ళీ ఏమైనా ఫుడ్ పాయిజన్ వస్తే మళ్ళీ క్యాంపస్ మీదకి వెళ్తుంది, ఓకే సార్. బట్ ఇక్కడ తినకుండా మాడిపోను సార్, నేను ఇంటికి వెళ్తే అసలు ఇంత పక్కగా ఉండను సార్, నేను ఇంత పక్కగా ఏం పంపించాను మెజ్వాళ్ళకి అస్సలు అస్సలు లేదు సార్. ఇక ఈ క్యాంపస్ లో చోటు లేదు సార్. నా ఫ్రెండ్స్ ఎవరైనా మెజ్వాళ్ళు వస్తారంటే నేను రావద్దని చెప్పాను, మొక్కం మీద చెప్పాను సార్, సార్ రావద్దని. వన్ టూ మంత్స్ బ్యాక్ నుంచి ఐఓన్ వాళ్ళందరూ మధు సార్ ఫోన్ చేయాలి, ఐటీ వాళ్ళందరూ సీతాపతి సార్ ఫోన్ చేయాలి. హాలిడేస్ కావాలంటే ముందు రోజు రెండు రోజులు ముందు అప్లై చేయాలి. ఐదు మూడు రోజులు లీవ్ కావాలంటే కేర్టేకర్ ముందు రెండు రోజులు ముందు చెప్పాలి. ఐదు రోజులు కావాలంటే డిఎస్డబ్ల్యూ చుట్టూ రోజంతా తిరగాలి. మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఇస్తున్నారు సార్. ఇంటికి వెళ్ళాలి, పేరెంట్స్ని చూడాలి, ఇక్కడే చాలా రోజులు ఉంటున్నాం. టూ డేస్ ముందు వెళ్ళాలండి సార్. ఆ టూ డేస్ వెళ్ళాక కూడా మనం డైరెక్ట్ గా అక్కడికి లీవ్ లెటర్ ఇవ్వాలంట. ఐదులో సార్ ఆఫీస్ లో పడుకున్న కూర్చొని టూ డేస్ లో 300 మెంబర్స్ హాస్పిటల్ కాల్ అయ్యారు సార్. ఆ డాడీని తీసుకొస్తే పైదాకి వెళ్ళలేదు సార్, పైదాకి వెళ్ళలేదు సార్, అక్కడే ఆపలేదు సార్. సో ఎలాంటి ఇష్యూస్ చాలా జరిగాయి సార్. మెస్ విషయంలో అండ్ కమింగ్ టు మెస్ బాగాలేదు కదా అని ఫుడ్ కోర్ట్కి వెళ్తారు సార్ తిందామని, అక్కడ కూడా బాగా సార్. ఇక్కడ ఏంటంటే మెస్లో అనేక ఇందులో ఉంటారు సార్, బట్ ఎఫ్సీలో అయితే వాళ్ళకి అడిగే ప్లేట్స్ కుక్కలు తింటాయి సార్. మేము తినేసిన ఫుడ్ కుక్కలు తినేసిన తర్వాత వాళ్ళు కడుగుతారు సార్, అది మరీ దారుణం సార్. సరే ఇవన్నీ దాటిన తర్వాత బయటికి వెళ్ళి తిందామంటే బయట నుంచి ఫుడ్ తేనవారు సార్, ఎలా ఉండదు అది ఎందుకు తెలియదు సార్. ఓకే ఆ ఇష్యూ ఉంటుంది సార్. సో మనం కడుపునంట ఒక పూట తిన్నా పర్లేదు సార్. చాలా మంది సార్ ఒకటే ప్రాబ్లం సార్, ఆకలి కడుపులతో పడుకుంటారు సార్. ఇది ఒకటే జరగకూడదు సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే సార్ మేము కోరుకున్నాం. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ ఉంటాయి సార్, వీక్లో 4 times ఎగ్స్ ఉంటాయి సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ఏంటంటే 1000 స్టూడెంట్స్లో ఓన్లీ 200 స్టూడెంట్స్ ఎగ్స్ తినగలరు సార్, మిగతా 800 స్టూడెంట్స్ ఎవరికి ఎక్కడ సార్, ప్రతి ఒక్క స్టూడెంట్ అడగండి సార్. ఏంటంటే ఎగ్స్ ఓన్లీ బలంగా ఉంటాయి సార్, అవి ఓలిస్తే కులిపోయి ఉంటాయి, లేకపోతే అంటే ఎగ్ ఎక్స్ట్రాగా ఎగ్ ఉంటుంది సార్. ఎగ్తో పాటు దోశ లేకపోతే ఎగ్ కూడా ఉంటుంది. సో ఎగ్ వదిలేసేసుకోండి, అంటే ఎగ్ వదిలేసుకోండి సార్. ఇంకోటి ఏంటంటే మెనూలో ఆఫ్టర్నూన్ అండ్ నైట్ టైంలో వీక్లో మినిమం 7 times 8 times ఓన్లీ పొటాటో కర్రీ ఉంటుంది సార్. ఆ మొత్తం ఉన్న స్టూడెంట్స్లో పొటాటో కర్రీ తప్పించి ఇంట్లో కర్రీ తినడం ఎవరు చూడలేదు సార్, ఓన్లీ పొటాటో కర్రీ వాడే తింటారు సార్, ఇంకే కర్రీ తిన్నారు సార్. ఇంకో కర్రీ ఉండారంటే ఏంటంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఏందో సాటర్డే ఆఫ్టర్నూన్ ఎక్కువ టమాటో వేసి వండుతారు సార్. ఈ కాలేజీ నుంచి చాలామంది టమాటా వలన కిడ్నీలో రాలి ప్రాబ్లం ఉండి చాలామంది ఉన్నారు సార్. చాలామంది ఉన్నారు సార్, ఎవ్రీ మినిమం 5 cases 10 cases వస్తాయి సార్ కిడ్నీలో రాలి వలన, లేకపోతే కుళ్ళిపోయి ఉంటాయి సార్, లేకపోతే బాగా చాలా ఎక్కువ మగ్గిపోయి ఉంటాయి సార్. మినిమం మళ్ళీ అందులో కూడా 1000 స్టూడెంట్స్లో 300 స్టూడెంట్సే బనానా తినగలరు సార్, మిగతా 800 స్టూడెంట్స్కి ఎవరికి బనానా ఉండదు సార్. కరడుకు వస్తే కరడు ఏంటంటే ఉంటుంది సార్, కరడు కాకపోతే చాలా ఎక్కువ మంచిగా ఉంటుంది సార్ చూడడానికి, చూడడానికి తప్పిన టేస్ట్ అయితే ఎవరు తినలేదు సార్ కరడు మాత్రం. అయితే కింద సార్ డైరెక్టర్ సార్ ఉన్నప్పుడు బయట ప్రెస్ వాళ్ళు కూడా వచ్చి, ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు రెస్పాండ్ అయ్యే టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళ డ్యూటీలు అన్నీ చేసి వస్తుంది కదా, టైం పడుతుంది కదా.
కాబట్టి బయట గవర్నమెంట్ అసెన్షియల్ దీంట్లో ఇంక్లూడ్ చేయండి, ఆర్డీలో లేకపోతే ఒక ఫిటెక్స్ మెట్రో దీన్ని ఎవరినో ఇంక్లూడ్ చేయాలంటే కింద సార్ డైరెక్టర్ గా మెస్కమిటీలో ఉన్నాం సార్, మేము ఫోన్ చేస్తాం ఇప్పుడు వార్డ్ మెస్కమిటీ ఇన్ఛార్జ్ సార్. ఆ సార్ గారు వాళ్ళ డ్యూటీలను నేర్పించుకొని వచ్చేసరికి ఒక అరగంట అయింది సార్. ఈ అరగంట గ్యాప్లో అన్నం ఉండదు కాబట్టి ఓ దాదాపు 50 నుంచి 70 మంది పిల్లలు వెళ్ళిపోతారు సార్ ఖాళీ కట్టుకుంటారు. సో కాబట్టి సార్ మీ దృష్టికి తీసుకొచ్చాం, మీరు దయచేసి ఒక గవర్నమెంట్ అఫీషియల్ని ఈ మెస్ కమిటీలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు దీనికి ఆన్సరబుల్గా ఉండేటట్టు చూడండి సార్. ఎందుకంటే సార్ వాళ్ళ వల్ల అయితే వాళ్ళకి ప్రయత్నించినప్పటికీ ఇప్పటికీ ఎన్నో నోటీసులు సార్, ఆ మెస్ కమిటీ సారీ మా మెస్ వాళ్ళు ఉన్నారా, ఆయన మెయిన్ హెడ్ ఆఫ్ ఆయన వస్తారు సార్, ఆయన 4-5 మీటింగ్లలో వచ్చారు సార్, అయినప్పటికీ కూడా అంటే సార్ ట్రై చేసినప్పటికీ కూడా కొద్దిగా రాలేదు. కాబట్టి ఒక గవర్నమెంట్ అఫీషియల్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి ఎగ్రీ అవ్వాల్సి వస్తుంది సార్. ఎందుకు ఇస్తున్నారో మాకు ఇప్పటికే అర్థం కావట్లేదు సార్. అంటే వాడు ఇవ్వలేడని తెలుసు సార్, 80 రూపీస్కి ఇవ్వలేడని తెలుసు కూడా ఎందుకు ఇస్తున్నారో మాకు అది పాయింట్ కావాలి సార్. క్లీన్ గా ఉండవు, ఏది హైజీనిక్ గా ఉండదు, టిఫిన్ కూడా అసలు ఏం బాగోదు. అయినా సరే మేము ఏదో తప్పక ఇక్కడ బాగోకపోతే అక్కడికి వెళ్ళి తిన్నామని చూస్తే అక్కడ కూడా మరీ దారుణంగా ఉంటుంది సార్ మా పరిస్థితి. మేము పే చేస్తున్నాం సార్ ఫుడ్కి కానీ హాస్టల్స్ కానీ అమౌంట్ మేము పే చేస్తుంది. ఇప్పటి వరకు నేను మెస్కి ఫీజు పే చేయలేదని 40,000 నా మీద డ్యూ వేశారు సార్. నేను పే చేస్తున్నప్పుడు కడుపు నిండా నాకు మంచి ఫుడ్ తిండాలని అడిగే అధికారం నాకు లేదా సార్? సార్ ప్రీవియస్గా 80 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 80 రూపాయలు ఇస్తున్నారు సార్. ముందు ఒక మెనూలో చూసుకుంటే 9-10 ఐటమ్స్ పెట్టేవారు సార్, ఇప్పుడు 1-3 ఐటమ్స్ పెట్టడం గగనం కింద ఉంది సార్. ఇప్పుడు ఎవరు పెట్టినా నాకు తెలిసి డైరెక్ట్ గారు చెప్పేది ఏంటంటే అమౌంట్ కాలేజీ గవర్నమెంట్ ఉంది, మరి మీరు ఎందుకు పే చేస్తున్నారో నాకు అర్థం కదా. సార్ అంటే ప్రీవియస్ గవర్నెన్స్లో స్టూడెంట్ అకౌంట్స్లోకి అమౌంట్ వేసేవారు సార్, అకాడమిక్స్కి కానీ మెసెస్కి కానీ టోటల్గా అన్నిటికి అవి మేము కాలేజీకి పే చేసేవాళ్ళం సార్. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏ అమౌంట్ అంటే ఓన్లీ అకాడమిక్స్కే పడ్డాయి సార్. అంటే అవి ఫుడ్కి పడ్డాయా? అవును సార్, ఇయర్లీ 60,000 అయితే 50,000 లేని 40,000 పడేది సార్, రిమైనింగ్ 20,000 మేము ఓన్గా పే చేయాల్సి వచ్చేది సార్. 5 ఇయర్స్ నుంచి నాకు ఇవ్వాలి సార్. గవర్నమెంట్ పే చేయకపోవడం మూలంగా కూడా? అవును సార్. మీకు ప్రాబ్లం ప్రతి స్టూడెంట్కి ఒక 50,000 డ్యూ ఉంటుంది సార్ ఇక్కడ, కానీ ప్రీవియస్ బిఫోర్ 5 ఇయర్స్ అసలు ఆ ప్రాబ్లం లేదు సార్. ఆర్జీకేటీస్లో ఒకసారి ఫీజు ఇష్యూ కూడా మీరు సాల్వ్ చేయాలి సార్. ప్రతి స్టూడెంట్కి 1 lakh ఉంటుంది సార్. అంటే ఏంటంటే గవర్నమెంట్ నుంచి స్టూడెంట్ పడలేదు సార్, పడకపోతే స్టూడెంట్ ఎక్కడి నుంచి పడతారు సార్? ఇది ఒక ఫ్రీ ఇన్స్టిట్యూట్ కదా సార్, బయట చెప్పి తీసుకొచ్చింది అలాగా. సార్ మెనూలో ప్రీవియస్గా 8-9 ఐటమ్స్ పెట్టేవారు సార్, ఇప్పుడు 1-3 పెట్టడం కారణం సార్. రీజన్ ఏంటో ఒకసారి సార్ అడగండి సార్. పెరుగు అరటిపండు పప్పు కర్రీ, ప్రీవియస్గా పెరుగు స్వీటు అరటిపండు ఎక్స్ట్రాగా ఇంకా చాలా ఐటమ్స్ పెట్టేవారు సార్. నేను జాయిన్ అయిన 2 ఇయర్స్ కూడా తిన్నాను సార్, తర్వాత ఎందుకు లేదు? కరోనా వస్తే సార్, కరోనా వస్తే మనుషులు మనమే కదా సార్, సేమ్ కుకింగ్ చేస్తాం సేమ్ మనుషులు తింటాం, ఇందులో తేడా ఏమంటారు సార్? కరోనా COVID-19 వల్ల మనం క్యూర్ అవ్వలేదా సార్? రేస్ మీద ఒకటే చెప్తున్నారు సార్, COVID-19 వల్ల రేట్ పెరిగిపోయా మీ సర్వ్ చేయలేమని. తర్వాతే కదా సార్ టెండర్స్ వేశారు వీళ్ళు, మేము ఎంత పెడతాము అని వాళ్ళు టెండర్స్ వేస్తేనే మనం సర్వ్ చేయించుకున్నాము. నిబంధన ప్రకారం ఎన్ని ఐటమ్స్ పెట్టాలి? మెను ఉంది, మరి మెను ప్రకారం పెడుతున్నారా లేదా? సార్ ప్రాబ్లమే మెను సార్, ప్రాబ్లమే మెను, ప్రాబ్లమే మెను సార్. బయట దగ్గర చెప్తున్నారు నాకు, అంటే టెండర్ పెట్టినప్పుడు మెను ప్రిస్క్రైబ్డ్ ఓకే, ఆ మెను ప్రకారం పెడుతున్నారంటారా? పెడుతున్నారా? ఎంతమంది పెట్టలేదంటారండి మరి? మెను ఇస్ ఓకే, మెను ఇస్ నాట్ ఓకే సార్. సార్ మెనూలో 4-7 times బంగాళదుంప పెడితే పిల్లలు ఎలా సాటిస్ఫై అవుతారు సార్? సార్ ఆ మెను వేసేటప్పుడు పిల్లలకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సార్, పిల్లలకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి సార్. టెండరింగ్ వేసేటప్పుడు కానీ మెను డిసైడ్ చేసేటప్పుడు కానీ స్టూడెంట్ వాలంటీర్స్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి మెను వెళ్ళాలి సార్. వాళ్ళు చెప్పేది మెను మెనూలో ప్రతి డే బంగాళదుంప ఉంటుంది సార్, పెడుతున్నారు సార్. మాకు ఆ మెను వద్దు సార్, చేంజ్ చేయమని అడుగుతున్నాం సార్. మేము
we are not come here to please mere varo please we are not come here to focus on somebody adavena okay okay get good now sure namaskar right డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా నడుపుతున్నారు అంటే ఒకరి పేరు మీద ఇద్దరు అలాగా నేను నెక్స్ట్ నెక్స్ట్ థింగ్ వచ్చే వాడికి క్లీనినెస్ మెస్ క్లీనింగ్ గా ఉండదు సార్ మెయిన్ ప్రాబ్లం అది దానివల్లే డిసీజెస్ అన్ని వస్తున్నాయి మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ ఆ పర్టికులర్ క్యాటర్స్ వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు సార్ ఆ రెస్పాన్సిబిలిటీ జనరల్ చెప్పాలంటే క్యాటర్స్ది మీ సరౌండింగ్స్ అన్ని క్లీన్గా ఉంచుకోవాలని కానీ వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు సార్ రీజన్ ఏంటంటే ఎంత టెండర్ మారినా కానీ వాళ్ళే ఉంటారు సార్ పేరు మార్చి అనుస పేరు పెట్టి ఫైన్ పెడతారు ఫైన్ మొదలు ఇంకా వేరే పేరు పెడతారు సార్ అంతేగాని సార్ అంటే క్యాటర్స్ పేర్స్ ఉంటాయి కదా చెప్పండి ఏమైందమ్మా బాడీ పెయిన్స్ ఉన్నాయా ఓకే అంటే అలా ఫీవర్ అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కమ్యూనికేబుల్ మరి ఎందుకు వచ్చినట్టు సర్టిఫై చేస్తారా మీరు వచ్చినాయి సార్ డైట్ దొరుకుతుంది డ్రై ఫ్రూట్స్ మార్ ఫుడ్ ఏమన్నా సమస్య ఇవ్వలేదా ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎవరు ఇంకేం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి హాస్టల్లో ఉంటావా నుజువేడితో హాస్టల్ కంపల్సరీ హాస్టల్ సార్ ఓహో నాన్న వచ్చారా ఏమి చేస్తారు ఇక్కడ ఏం బయట రెండు దోశలు చెక్ చేపిస్తాను ఇది కనుక ఈ రోజు కాదంటే కనుక నేను లోపల ఎప్పుడు నేనైతే ఇక్కడ నేను పొట్టాలు పెట్టి వెళ్ళిపోయాను ఇంకా ఐదు రోజులు పెట్టలేదు నాకు తెలియదు నేను బయట ఉన్నాను చెప్పండి
రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరెన్నిక కన్న ఇన్స్టిట్యూషన్. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళి పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారు. మరి ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే అది గత చరిత్రగా మిగిలిపోతుందేమనే భయం కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా వరకు ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నట్టు కనపడతా ఉంది. ప్రత్యేకంగా మెస్ విషయంలో ఆ మెస్ కండిషన్స్ని మార్చి హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మెనూకు సంబంధించి కానీ లేదా ఫుడ్ క్వాలిటీ గురించి కానివ్వండి, దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేకపోతే ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్గా కేవలం ఈ ఫుడ్ తర్వాత ఆ కిచెన్ డైనింగ్ హాల్స్ ఈ ఇక్కడ కండిషన్స్ అన్నింటినీ మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. తప్పకోకుండా దీని మీద, ఎందుకంటే ఇప్పటికే నాకు నారా లోకేష్ బాబు గారు ఈ 888లో పొద్దున ట్రస్ట్లో కనపడంగానే ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. వెంటనే బయలుదేరి కేబినెట్ మీటింగ్ అవగానే బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా వారి వారి సమస్యలు ఏమిటి, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమైనంత వరకు వాళ్ళు చెప్పారు. తప్పకుండా అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడతాను నేను. ఈ క్యాటరర్స్ విషయంలో ఏం చేయాలి, వాళ్ళ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏమిటి, ఈ కిచెన్ అదేవిధంగా డైనింగ్ హాల్స్ మెయింటెనెన్స్కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటి మీద తప్పకుండా అధికారులతో చర్యలు తీసుకుంటాను, చర్చిస్తాను. చర్చించి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఇంటర్ఫరెన్స్ కావాలో కూడా అడిగి తెలుసుకుని ప్రభుత్వం తరపు నుంచి అది కూడా చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి అక్కడ స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి గత ప్రభుత్వం మెస్ ఛార్జెస్ లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఫీజులు సరైన సమయానికి రాక లేకపోతే ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాల తర్వాత రావటం, ఇటువంటి పరిస్థితి మూలంగా కూడా విద్యార్థులు చెప్పిన దాన్ని బట్టి ఈ క్యాటరర్స్ కొద్దిగా మొండికేసి మాకు పేమెంట్ రావట్లేదు కదా, మేము ఏ విధంగా పెడతాము అనే ధోరణిలో మాట్లాడినట్లు మరి విద్యార్థులు చెప్పారు. కానీ ఒక్క విషయం, ప్రభుత్వం ఆలస్యం చేయటం చాలా తప్పుది. ఒక గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు, కానీ క్యాటరర్స్ అట్ ది సేమ్ టైం అక్కడ ప్రభుత్వం నుంచి పేమెంట్ కొద్ది ఆలస్యం అయింది కాబట్టి నేను క్వాలిటీ తగ్గించి హైజీనిక్ లేని ఫుడ్ని పెడతారంటే దాని ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోమని చెప్పేసి మనం చేస్తాను. నేను 100% కిచెన్లో కానివ్వండి, కిచెన్లో వాడే పదార్థాలు కానివ్వండి, లేదు మెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా హైజీనిక్ కండిషన్లో ఉండాల్సిందే. దీని మీద తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఫుడ్ పాయిజన్ స్టూడెంట్స్ అందరూ కూడా చూశాను, డాక్టర్స్ కూడా మాట్లాడాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు అందని డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. డిఎంహెచ్ఓ గారు కూడా దీన్ని ఇన్స్పెక్ట్ చేశారు. రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మరి మంత్రి గారితో నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటాం. సార్